ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గండ సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంతో పాటు గొల్లబుద్దారం గ్రామంలో హనుమాన్ మాలదారులకు గండ సత్యనారాయణరావు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుకున్నారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. దాదాపు 500 మంది హనుమాన్ మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేయడం సంతోషం కలిగించిందన్నారు గండ సత్యనారాయణరావు. అనంతరం గండ సత్యనారాయణరావుకు హనుమాన్ స్వాములు శాలువా కప్పి ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి టౌన్ రూరల్ ప్రెసిడెంట్లు ఇస్లావత్ దేవాన్, శుంకరి రామచంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా ఒక హనుమాన్ ఆశీస్సులు అందరికీ కలిగి ఈ యొక్క ఏదైతే దీక్షలో మనము 21 రోజు 41 రోజు వేసుకున్నటువంటి సాములందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అదే విధంగా కలిగి మీ అందరి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరి పై సుఖ సంతోషాలతో ఉండాలని అంజనను వేడుకుంటూ గత సంవత్సరం నుంచి ఈడ భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా కేంద్రంలోని అంజన్న స్వామి దేవాలయంలో భిక్ష పెట్టడం జరుగుతుంది.